ప్రకటన వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ 2022 ఎన్నికలు హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 398 ఓట్లు పోలవగా అందులో జనరల్ సెక్రటరీగా 276 ఓట్లతో మెజారిటీతో గెలుపొందిన ఎన్టీవీకి చెందిన హరీష్ విజయం సాధించారు. అదేవిధంగా ప్రెసిడెంట్గా సాక్షి టీవీ కెమెరామెన్ వరం నాగరాజు 230 ఓట్లతో విజయం సాధించారు. అరే అసలు దగ్గర హోటల్ అడపెట్టినా అన్న అడపెట్టు ప్లీజ్ లాస్ట్ 5 మినిట్స్ అంతా చెడగొట్టదు. ఒక 5 మినిట్స్ అవ్వండి. పొద్దు ఏం చెప్పు అశోక్ టీవీజేఏ 2024 ఎలక్షన్స్ లోపల జనరల్ సెక్రటరీ హరీష్కు 276 ఓట్లు వచ్చాయి, విజయరాజు గారికి 96 ఓట్లు వచ్చాయి, ఇన్వాలిడ్ 27 వచ్చాయి. వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ 2022 నుంచి 24 వరకు ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. మీరందరి సహకారంతో విజయవంతంగా ఈరోజు కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈరోజు జనరల్ సెక్రటరీ మీకు తెలుసు ఫలితాలు, ప్రెసిడెంట్ ఫలితాలు నేను చెప్పబోతున్నాను, దయచేసి వినండి. నాగరాజ్కు 230 వచ్చాయి, రవీందర్కు 136 వచ్చాయి, ఇన్వాలిడ్ 32, టోటల్ 398 పోల్ అయ్యాయి. దయచేసి అర్థం చేసుకోండి, ఇందులో తప్పులు వెతకొద్దు. మేము మన మంచి కోసమే చేస్తున్నాను, నా స్వప్రయోజనాలు ఎందుకు ఏం లేదు, మన మంచి కోసమే చేస్తున్నాను. ఒక్కసారి వాళ్ళను ప్రమాణ స్వీకారం లాగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, మీ యొక్క సహకారం కావాలి. దయచేసి గోల చేయకండి, వాళ్ళని చేయనివ్వండి. నన్ను గట్టిగా చదువు ఉత్పత్తి అని నేను తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా నిర్మితమైన విషయాలను కట్టుబడి నిజమైన విశ్వాసం చూపుతానని తెలంగాణ వీడియో జర్నలిస్ట్ విలువ కాపాడుతానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఎలక్షన్లో గెలిచిన ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్, 3 నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గెలుపొందిన నుంచి అనుకోకుండా ఏదైనా పోస్ట్ ఖాళీ అయినచ్చు, ఆ పోస్టు భర్తీ చేయడానికి ఎలక్షన్ కమిటీ ద్వారా హక్కు ఉంటుందని ఎలక్షన్ కమిటీ పూర్తిగా సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. డైరీలకు క్యాలెండర్లకు అసోసియేషన్ డబ్బులు నేను ఉపయోగించాను, అందులో ఉన్న డబ్బులు అసోసియేషన్ సభ్యులకు సహకారం చేయడానికి మాత్రమే వాస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఎలక్షన్ కమిటీ ద్వారా నాకు ఇస్తున్న సమయం 26/2022 నుంచి 19/6/2024 వరకు పనిచేస్తాను. 19/6/2024 రోజున నా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటుకి సరైన లెక్కలు చెప్పి తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని పైన
పైన నా పైన నేను చెప్పిన ప్రతి విషయానికి కట్టుబడి మనస్సాక్షిగా ఉంటానని మీ తిరుపతి ఇంకా అందరికి సభ్యుల ముందు మరియు ఎలక్షన్ కమిటీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిగ్నేచర్ రాజు అనే నేను తెలంగాణ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా వినూతమైన విషయాలను కట్టుబడి నిజమైన విశ్వాసంతో విధేయతతో చూపుతానని తెలంగాణ మీడియా జర్నలిస్ట్ విలువలు కాపాడుతానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఎలక్షన్లో గెలిచిన నేను ప్రతి నెల ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ 3 నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గెలుపొందిన బాడీ నుంచి అనుకోకుండా ఏదైనా పోస్ట్ ఖాళీ అయినచో ఆ పోస్ట్ భర్తీ చేయడానికి ఎలక్షన్ కమిటీకి మాత్రమే హక్కు ఉంటుందని ఎలక్షన్ కమిటీ పూర్తిగా సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. డైరీ క్యాలెండర్లకు అసోసియేషన్ డబ్బులు నేను ఉపయోగించబడను. అందులో ఉన్న డబ్బులు అసోసియేషన్ సభ్యుల సహాయం చేయడానికి మాత్రమే వాడతాను అని వాగ్దానం చేస్తున్నాను. ఎలక్షన్ కమిటీ నాకు ఇచ్చిన సమయం 20 తారీఖు 6/2022 నుండి 19/6/2024 వరకు పనిచేస్తానని 19/6/2024 రోజున జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసిన సరైన లెక్కలు చూపి తెలంగాణ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్కి నేను పదవి రాజీనామా చేస్తాను. పైన చెప్పిన ప్రతి విషయాన్ని కట్టుబడి మనసాక్షిగా ఉంటానని మీ రాజు. మీడియా జర్నల్ అసోసియేషన్ ద్వారా నిర్మించబడిన విషయాలు కట్టుబడి విమలమైన ద్వారా విధేయగా చూపుతానని తెలంగాణ మీడియా జర్నలిస్ట్ సహకరిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. నండూరి హరీష్ అనే నేను తెలంగాణ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా నిర్మితమైన విషయాలకు కట్టుబడి నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని తెలంగాణ మీడియా జర్నలిస్ట్ విలువలు కాపాడుతానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఎలక్షన్లో గెలిచిన నేను ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్, 3 నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గెలుపొందిన బాడీ నుంచి అనుకోకుండా ఏదైనా పోస్టు ఖాళీ అయినచో ఆ పోస్టు భర్తీ చేయడానికి ఎలక్షన్ కమిటీ మాత్రమే హక్కు ఉంటుందని ఎలక్షన్ కమిటీ పూర్తిగా సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. డైరీలకు క్యాలెండర్లకు అసోసియేషన్ డబ్బులు నేను ఉపయోగించను. అందులో ఉన్న డబ్బులు అసోసియేషన్ సభ్యుల సహాయం చేయడానికి మాత్రమే వాడతాను అని వాగ్దానం చేస్తున్నాను. ఎలక్షన్ కమిటీ నాకు ఇస్తున్న సమయం 20/6/2022 నుండి 19/6/2024 వరకు పనిచేస్తాను. 19/6/2024 రోజున జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి సరైన లెక్కలు చెప్పి తెలంగాణ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్లో నా పదవికి నేను రాజీనామా చేస్తాను. పైన చెప్పిన ప్రతి విషయానికి కట్టుబడి మనస్సాక్షిగా ఉంటానని మీ నండూరి హరీష్గా అందరి సభ్యుల ముందు మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా నిర్మితమైన విషయాలకు కట్టుబడి నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని తెలంగాణ మీడియా జర్నలిస్ట్ విలువలు కాపాడుతానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఎలక్షన్లో గెలిచిన నేను ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్, 3 నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గెలుపొందిన బాడీ నుంచి అనుకోకుండా ఏదైనా పోస్టు ఖాళీ అయినచో ఆ పోస్టు భర్తీ చేయడానికి ఎలక్షన్ కమిటీ మాత్రమే హక్కు ఉంటుందని ఎలక్షన్ కమిటీ పూర్తిగా సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. డైరీలకు క్యాలెండర్లకు అసోసియేషన్ డబ్బులు నేను ఉపయోగించను. అందులో ఉన్న డబ్బులు అసోసియేషన్ సభ్యులు సాయం చేయడానికి మాత్రమే వాడతానని వాగ్దానం చేస్తున్నాను. ఎలక్షన్ కమిటీ నాకు ఇస్తున్న సమయం 20/6/2022 నుండి 19/6/2024 వరకు పనిచేస్తాను. 19/6/2024 రోజున జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి సరైన లెక్కలు చెప్పి తెలంగాణ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నేను నా పదవికి రాజీనామా చేస్తాను. పైన నా చెప్పిన ప్రతి విషయానికి కట్టుబడి మనసాక్షిగా ఉంటానని మీ అధ్యక్షుడిగా అందరి సభ్యుల ముందు మరియు ఎలక్షన్ కమిటీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ వరం నాగరాజ్. అన్నారండి, ఇంకోటి ఒక చిన్న కరెక్షన్. మనము సైన్ పెట్టండి, కట్టుబడి విమలమైన ద్వారా విధేయగా చూపుతానని తెలంగాణ మీడియా జర్నలిస్ట్ సహకరిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఏంటిది అనేది నువ్వే. నండూరి హరీష్ అనే నేను తెలంగాణ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా
నిర్మితమైన విషయాలకు కట్టుబడి నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని తెలంగాణ మీడియా జర్నలిస్ట్ విలువలు కాపాడుతానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఎలక్షన్లో గెలిచిన నేను ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్, 3 నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గెలుపొందిన బాడీ నుంచి అనుకోకుండా ఏదైనా పోస్టు ఖాళీ అయినచో ఆ పోస్టు భర్తీ చేయడానికి ఎలక్షన్ కమిటీ మాత్రమే హక్కు ఉంటుందని, ఎలక్షన్ కమిటీ పూర్తిగా సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. డైరీలకు, క్యాలెండర్లకు అసోసియేషన్ డబ్బులు నేను ఉపయోగించను. అందులో ఉన్న డబ్బులు అసోసియేషన్ సభ్యుల సహాయం చేయడానికి మాత్రమే వాడతాను అని వాగ్దానం చేస్తున్నాను. ఎలక్షన్ కమిటీ నాకు ఇస్తున్న సమయం 26/2022 నుండి 19/6/2024 వరకు పనిచేస్తాను. 19/6/2024 రోజున జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి సరైన లెక్కలు చెప్పి తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్లో నా పదవికి నేను రాజీనామా చేస్తాను. పైన చెప్పిన ప్రతి విషయానికి కట్టుబడి మనస్సాక్షిగా ఉంటానని మీ నండూరి హరీష్గా అందరి సభ్యుల ముందు మరియు తెలంగాణ వీడియో జర్నల్ అసోసియేషన్కు 2 సార్లు నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకొని మీరు ఎంత ఆదరణ చూపించారు, అదే అంతే విజయంతో మళ్ళీ ప్రెసిడెంట్గా మీ ముందుకు వచ్చిన భారీ మీద మీ అందరి అభిమానం, ఈ అందరు నా విజయం కాదు, మీ అందరి విజయం, మీ ఆప్యాయతతో నేను ఎన్నుకుంటాను. ఇంకా బాధ్యత పెరిగింది. మా కెమెరా వీడియో జర్నలిస్ట్ అందరికీ నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఈ ఇచ్చిన విజయం నాకు ఇంకా బాధ్యత పెంచింది. మీ అందరి ఆప్యాయతతో నేను గెలిచిన తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్క మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అసోసియేషన్ నుంచి మనకి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా, ఏ ఆపద సమయంలోనా, ఏ టైంలో అయినా కానీ మీ కండగా ఉంటానని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.